ఏం కావాలన్నా? పనిముట్టు కోసం వచ్చాను అన్న. ఎలక్ట్రీషియన్ కొంచెం చిన్న వర్క్ ఉంటే ఫ్యాన్ ఫిట్ చేయడానికి క్లాంప్ కోసం. ఏంది కొత్త ఇల్లా? ఆ కొత్త ఇల్లు అన్న. ఏంది అక్కడది? మన మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వచ్చింది కానీ. ఓకే, డబుల్ బెడ్రూమ్ వచ్చినా? వచ్చినాయి. ఓకే, అట్లా సంతోషంగా ఉందా? చాలా చాలా సంతోషం అన్న. మాకు అందించినటువంటి పువ్వాల అజయ్ కుమార్ గారిని, తర్వాత కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని చాలా వాళ్ళకి అసలు కృతజ్ఞతలు. ఎట్లా ఉన్నాయన్న బెడ్రూమ్లు? మరి సూపర్ ఉందన్న. మాకు చాలా అసలు మా నిరుపేదవాడికి ఒక మంచి వసతి. డబుల్ బెడ్రూమ్ పడకలు చాలా అద్భుతంగా ఉన్నాయన్న. ఏ క్లాస్ కట్టించారు? ఎంతమంది బాగాలేవు అయ్యి అన్నారుగా. గత 10 సంవత్సరాల క్రితం కిరాయి రూమ్ లో ఉంటున్నాం అన్న. అప్లికేషన్ దేవుడి దయ వల్ల ఏదో కేసీఆర్ రూపంలో ఆయన ద్వారా మనకు వచ్చినాయన్న. ఓకే, ఎంతమంది మొత్తం అందరికి ఇచ్చేసారా? ఫ్యామిలీ అంటే అందరికి ఇచ్చారన్న. దాదాపుగా 1250 మందికి వచ్చారన్న. 1250 కుటుంబాలు వచ్చాయన్న. ఇప్పుడు అడ్వాన్స్ గా 1400 మందికి ఇచ్చారన్న. ఏడ నువ్వు ఉండేది? అటు మేము ఉండేది నర్సింగ్ కొట్టండి. ఎప్పుడు కిరాయనా? కిరాయి ఉంటున్నాం అండి. ఇక దాదాపుగా 30 సంవత్సరాల పైన అయిందండి ఇక్కడ సెట్ అయ్యి. అద్భుతమైనటువంటిది కరెంటు, మంచి గులాబింగ్ చేసినటువంటి గోడలు, అన్ని డోర్లు, అన్ని మంచినీటి సౌకర్యం, అన్ని పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్, మేము అందరూ జిమ్ చేసుకునేది, అన్ని ఉన్నాయన్న. ఏమి లేదని చెప్పని లేదు. అసలు సిటీలో ఏం దొరికితే అన్ని ఉన్నాయి ఇక్కడ. మామూలుగా పట్టింది బంగారం అయిపోయింది. బంగారం అసలే బంగారం, బంగారం పనికిరాదు. అదృష్టం వచ్చింది అన్నమాట. అదృష్టం ఏమో వచ్చింది. అంతా చాలా సంతోషంగా పండగ మంచి చేసుకున్నారు. చాలా సంతోషం. దసరా పండగ అంటే తొలిసారిగా ఇక్కడ అజయ్ కుమార్ సారు వారు ఎదురుగా చేసుకున్నాం. ఓకే, చాలా చాలా సంతోషం. ఓకే, మంచిగా ఉంచుకోండి మరి ఇల్లు. ఏ ఉంచుకుంటామన్న. చాలా అన్న, మాకు దేవుడు ఏదో ఆయన అజయ్ గారి రూపంలో వచ్చి మాకు కర్మించాడు. ఆ దేవుడికును, కేసీఆర్ కును, కేటీఆర్ గారికి, అజయ్ కుమార్ గారికి చాలా 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 థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.